అమెజాన్ అడవులు సౌత్ అమెరికాలో విస్తరించున్నాయి ఈ అమెజాన్ అడవులు దాదాపు తొమ్మిది దేశాల్లో విస్తరించి ఉంది దాదాపు అరవై పర్సెంట్ అంటే ఈ అడవులు విస్తీర్ణంలో రెండో వంతు బ్రెజిల్లో విస్తరించింది పేరు కొలంబియా వెనిజులా బొలివియా ఈక్వాడార్ గయానా సురినాం ఫ్రెంచ్ గయానాల్లో విస్తరించున్నాయి ఈ అడవులు మన భూమి మీద ఉన్న మొత్తం ఆక్సిజన్లో ఇరవై పర్సెంట్ ఆక్సిజన్ అమెజాన్ అడవుల నుండి ఉత్పత్తి అవుతుంది అందుకే ఈ అడవుల్ని ది లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అంటే భూమి యొక్క ఊపిరితిత్తులు అంటారు అలాగే ఈ అడవుల్ని విపరీతంగా కాల్చడం వల్ల దాదాపు ముప్పై పర్సెంట్ కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది దట్టమైన చెట్ల ఆకుల వల్ల ఈ అడవి చాలా చీకటిగా ఉంటుంది ఈ అడవుల్లో నేల మీద కేవలం రెండు పర్సెంట్ మాత్రమే సూర్యరక్ష్మి పడుతుంది ఇంత దట్టంగా ఉండడం వల్ల వర్షం నేల మీద చేయడానికి దాదాపు పది నిమిషాలు పడుతుంది అంటే ఈ అడవులు ఎంత దట్టంగా ఉంటాయో మనకు అర్థమవుతుంది కదా ప్రపంచంలో ఉన్న మొత్తం వర్షాధార అడవులలో సగభాగం అమెజాన్ అడవులే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉత్పత్తి చేసే మెడిసిన్లో దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ అడవుల్లో పెరిగిన మొక్కల నుండే సేకరించి తయారు చేస్తున్నారు అది కూడా ఇక్కడ ఉన్న చెట్లలో కేవలం వన్ పర్సెంట్ చెట్లని పరిశోధించి తయారు చేసినవి మనం తినే ఆహార పదార్థాలైన కాఫీ చాక్లెట్ రైస్ టమాటోస్ పొటాటోస్ అరటి మిరియాలు పైనాపిల్స్ కార్న్లలో ఎయిటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఈ అడవుల నుంచే లభిస్తున్నాయి ఈ అడవుల్లో దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల అటవీ జాతులు నివసిస్తున్నాయి వీటిలో దాదాపు యాభై జాతుకులకు ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేవు ఈ జాతుల్లో కొన్ని జాతులు కానిబెల్స్ అంటే మనుషులు తింటారనమాట గత నలభై సంవత్సరాల్లో దాదాపు ఇరవై పర్సెంట్ అమెజాన్ అడవులు నరికివేయబడ్డాయి అమెజాన్ అడవి మొత్తం విస్తీర్ణం యాభై ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు ఇది దాదాపు అర్జెంటీనా దేశానికి రెండింతలు ఒకవేళ ఈ అడవులు ఒక దేశం అయితే కనుక ప్రపంచంలోనే తొమ్మిదవ పెద్ద దేశంగా ఉండేది సహారా ఎడారిలో ఉండే ఇసుక గాలి వల్ల ఎగిరి అమెజాన్ అడవుల్లో పడి ఇక్కడ మట్టితో కలిసి నేల సారవంతమవుతుంది దీనివల్ల కొత్త కొత్త మొక్కలు పెరుగుతున్నాయి యాభై ఐదు మిలియన్ సంవత్సరాల నుండి ఈ అమెజన్ ఫారెస్ట్ ఉంది పదకొండు వేల రెండు వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ ప్రజలు నివసించారు ప్రపంచంలోని రెండో అతిపెద్ద నది అమెజాన్ రివర్ ఈ అడవుల మధ్య నుండే ప్రవహిస్తుంది ఈ నది ప్రపంచంలో ఉన్న మిగిలిన అన్ని నదుల కన్నా ఐదింతలు ఎక్కువ నీరు విడుదల చేస్తుంది కానీ దీని మీద ఒక్క బ్రిడ్జి కూడా నిర్మించలేదు బ్రెజిల్లో ఈ నది ఒక నాలుగు కిలోమీటర్ల అండర్ గ్రౌండ్లో ప్రవహిస్తుంది ఈ అమెజాన్ రివర్ పశ్చిమ నుండి తూర్పుకి ప్రవహిస్తుంది కానీ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇది రివర్స్లో అంటే తూర్పు నుండి పశ్చిమకి ప్రవహించింది ఈ అమెజాన్ అడవుల్లో దాదాపు మూడు వందల తొంభై బిలియన్ చెట్లు అంటే మూడు వందల తొంభై కోట్ల చెట్లు అలాగే నాలుగు వేల వృక్ష జాతులు రెండు వేల రెండు వందల చేప జాతులు పన్నెండు వందల పక్షి జాతులు నాలుగు వందల ఇరవై క్షీరద జాతులు నాలుగు వందల ఇరవై ఉభయచరాలు మూడు వందల డెబ్భై సరిసరూపాలు నివసిస్తున్నాయి ఈ అడవుల్లో మనకు తెలియని ఎన్నో వింతైన క్రూరమైన విషపూరితమైన జంతువులు ఉన్నాయి మనకు తెలిసిన అనకొండ జాగ్వర్ ప్యూమా స్పైడర్ మంకీ బ్లూ పాయిజన్ మంకీ ఎంతో విషపూరితమైన బుల్లెట్ యాంట్స్ ఇక్కడే ఉన్నాయి ఈ అడవుల్లో విషపూరితమైన పిరానా చేపలు ఎలక్ట్రిక్ ఈల్ చేపలు పింక్ రివర్ డాల్ఫిన్ ఇంకా అనేక రకాలైన చేపలు ఉన్నాయి ది రాయల్ విక్టోరియా వాటర్ లిల్లీ అనే ఈ ఆకు ప్రపంచంలోనే అతి పెద్ద ఆకుగా పేరుగాంచింది ఇది కూడా ఈ అడవుల్లోనే పెరుగుతుంది ఇవి మూడు మీటర్ల వరకు ఉంటాయి నలభై కేజీల బరువు వరకు మొయగలు అమెజాన్ అడవుల్లో రెండు పాయింట్ ఐదు మిలియన్ కీటకాలు నివసిస్తాయి ఇక్కడ పెరిగే అమెజానియన్ బటర్ఫ్లైస్ తాబేళ్ల కన్నీళ్ళు తాగి బతుకుతాయి ఈ అడవుల్లో దాదాపు రెండు వందల ఏడు ఉండగా వాటిలో ప్రపంచంలోని అతి బిగ్గరగా అరిచే టౌకెన్ అనే పక్షి ఈ అడవుల్లోనే ఉంది దీని కూతు దాదాపు అర మైలు దూరం వరకు వినిపిస్తుంది అలాగే రంగురంగుల చిలకలు హోయిజుమ్ అనే పక్షి కింగ్ఫిషర్ అనే చిన్న పక్షి దీనినే కింగ్ ఫిషర్ బీర్ కంపెనీలో వాడుతున్నారు ఇంకా అనేక రకాలైన పక్షులు ఇక్కడ ఉన్నాయి ఈ అడవుల్లోనే రోడ్డు ద్వారా చేరుకోలేని ప్రపంచంలోనే అతి పెద్ద నగరం ఉంది ఈక్విటోస్ అనే ఈ నగరం పేరు దేశంలో ఉంది ఇది అమెజాన్ డీప్ ఫారెస్ట్లో ఉంది ఇక్కడ సుమారుగా నాలుగు లక్షల మంది నివసిస్తున్నారు